Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెడ్ బుక్ లోకేష్ కెరీర్ కు ఓ మచ్చగా మారనుందా? ప్రతిపక్ష నాయకుడిగా నారా లోకేష్ పదే పదే రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. యువగళం పాదయాత్రలో లోకేష్ మాట్లాడుతూ తమ పార్టీ వారిని ఇబ్బంది పెట్టే పోలీస్, రెవెన్యూ అధికారులు, అలాగే వైసీపీ నాయకులకు తమ ప్రభుత్వం వచ్చాక శిక్షలు తప్పవని హెచ్చరించారు. వారి పేర్లను రెడ్ బుక్లో రాసుకుంటున్నట్లు అప్పట్లో ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల లోకేష్ మాట్లాడుతూ ఇంకా రెడ్ బుక్ తెరవలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హింస, ఆస్తుల విధ్వంసం, హత్యలు, దాడులను చూపిస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానంగా రెడ్ బుక్ కేంద్రంగానే ఘాటు విమర్శలు చేశారు. అలాగే ఇటీవల మీడియా సమావేశంలోనూ సీఎం కుమారుడు రాష్ట్ర మంత్రి రెడ్ బుక్ పేరుతో ఫ్లెక్సీలు వేసుకుంటూ దారుణాలకు ఒడిగడితే కింది స్థాయిలో ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటున్నారని నిలదీశారు. లోకేష్ తీరుపై టీడీపీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ప్రత్యర్థులపై దాడులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యల్ని చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని టీడీపీ నేతలు అంటున్నారు. కానీ లోకేష్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధమని టీడీపీ నేతలు చెబుతున్న మాట. అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ హీరోయిజంగా కనిపించొచ్చని, ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కూడా ఇలాంటివే కారణమవుతాయని టీడీపీ సీనియర్ నేతలు అంటున్నారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో లోకేష్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల్ని లేకుండా చేయాలనే క్రమంలో కోరి సమస్యలు తెచ్చుకుంటున్నారని లోకేష్పై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే లోకేష్ చర్యల్ని టీడీపీ యువత కొంతవరకు సమర్థిస్తోంది. అప్పట్లో వైసీపీ దుందుడుకు చర్యలకు పాల్పడిందని, దెబ్బకు దెబ్బ తీస్తేనే లెక్క సరిపోతుందనే వారు లేకపోలేదు. కానీ రెడ్ బుక్ అనేది లోకేష్ రాజకీయ జీవితంలో ఏనాటికైనా మచ్చగా మిగులుతుందని టీడీపీ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో దాడులు, విధ్వంసాల గురించి లోకేష్ ప్రశ్నించే, విమర్శించే నైతిక హక్కు కోల్పోతారని వారు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. రాజకీయాలలో కన్నుకు కన్ను అంటే చెల్లుబాటు కాదని, అనేక ఉదంతాలున్నాయని సీనియర్ నేతలు చెబుతున్నారు. కానీ లోకేష్, ఆయన టీం మాత్రం వినిపించుకునే పరిస్థితిలో లేదని సీనియర్ నేతలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.